గారు వచ్చినాక 24 గంటల కరెంట్ ఇచ్చిండు, మోటార్లు కాలని కరెంట్ ఇచ్చిండు, ట్రాన్స్ఫార్మర్లు కాలని కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఆ రోజుల్లో ఎప్పుడో దొంగ రాత్రి కరెంట్ వస్తుండే, కానీ కేసీఆర్ వచ్చినాక పొద్దున్న దాకా నీ బాయి కాడ కడుపు నిండా కరెంట్ ఇచ్చిండా లేదా అంటే మార్చిండు. ఇది బంజే బిడ్డలు లేకున్నది. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా మోపైంది కరెంటు బాధలు, మోటార్లు కాలుతున్నాయి, మళ్ళా ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. నడిమిట్ల కేసీఆర్ ఉన్నప్పుడు కాలినాయా? మోటార్లు కాలలే, ట్రాన్స్ఫార్మర్లు కాలలే, మంచిగా కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు. నిన్న ఒక ఎమ్మెల్యే చెప్తుంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అంట, నేను పొద్దుగాల పేపర్ చదివిన ఆ ఎమ్మెల్యే గారు అంటున్నారు కేసీఆర్ ఉండగా ఎట్లొచ్చింది బా 24 గంటలు, ఇప్పుడు ఎందుకు అత్తలేదంటుంది. అన్నది ఎవరు? కాంగ్రెస్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుంది కరెంట్ వలం పట్టుకొని అంటుంది కేసీఆర్ ఉండగా అప్పుడు పొద్దున్న దాకా వచ్చింది కరెంటు, 24 గంటలు వచ్చింది, ఇప్పుడు ఏమైందా వత్తలేదు అంటుంది. అన్నది ఎవరు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. కేసీఆర్ ఉండగా ఫార్మరే ఫస్ట్, ఫార్మర్ ఫస్ట్ అంటే రైతే నాకు ముఖ్యము అన్నాడు కేసీఆర్. మీరు ఒకటి బాగా యాడ్ చేసుకొని నేను మీకు యాడ్ చేస్తున్నా, నడిమిట్ల 2 ఏళ్ళు కరోనా వచ్చింది, మనం ఇళ్ళకు తాళాలు వేసుకున్నట్టు వేసుకున్నాం, ఒక్కరం బయట అడుగు కూడా పెట్టలే, మూతికి బట్ట కట్టుకున్నాం, మనిషి బయటకు రాలే, 45 రోజులు లాక్డౌన్, గవర్నమెంట్ కు రూపాయి ఆమ్దాన్ లేదు, అయినా కేసీఆర్ ఇంత క్యారెట్ మీద మనకు 1500 ఇచ్చిండు, ఇంత బియ్యం పంపిండు 10 కిలోలు, అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు. అయితే కరోనా ముచ్చట ఎందుకు తెస్తున్నా అంటే, నేను కరోనా వచ్చినప్పుడు కూడా నీ రైతు బంధు టైం మీద వేసిందా లేదా? కరోనా కష్టకాలంలో కూడా గవర్నమెంట్ కు ఆమ్దాన్ లేకపోతే మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు, రైతులకు మాత్రం 5000 రూపాయలు రైతు బంద్ ఇచ్చిండు. అహో, అది కేసీఆర్ కు రైతు మీద ఉన్న ప్రేమ. మరి వీళ్ళకేం పుట్టింది ఇప్పుడు? ఏం కరోనా లేదు, ఏమి లేదు, ఏమన్నా ఉన్నదా ఇప్పుడు? మరి ఇప్పుడు ఎందుకు వస్తలేదు రైతు బంధు? కేసీఆర్ ఉండగా నాట్లు పడే వరకు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగినాయా లేవా? ఇప్పుడు నాట్లు అయిపోయి కలుపు అయిపోయి మందేస్తే ఇక రేపు మాపు కోతకు రావట్టే, దసరా పండుగ దగ్గరకు వస్తుంది, కానీ రైతు బంధు పైసలు మాత్రం రేవంత్ రెడ్డి ఎత్తలేడు. వేసిండా? మాటలు మాత్రం కోటలు దాక్తున్నాయి. మాట్లాడమంటే అన్ని వంకర మాటలు మాట్లాడతాడు, మరి రైతు బంధు ఎందుకు ఇస్తలేడు? ఏం చెప్పింది అప్పుడు? కేసీఆర్ ఉండగా మొదలు 4000 ఇచ్చిండు, మళ్ళా గెలిస్తే 5 ఇస్తా అంటే 5 ఇచ్చిండు, మళ్ళా గెలిస్తే 8000 చేస్తా అన్నాడు, కానీ గెలితే మనం చేద్దాం, కానీ వీళ్ళు గెలిచిండ్రు 7500 ఇస్తా అన్నారు. ఇవాళ ఇప్పటి వరకు సప్పులు లేదు. పోయిన యాసంగిలా 5000 ఇచ్చిండు, 2500 ఎగబెట్టిండు. ఈ వానకాలం ఇస్తాము అన్నారు, ఈ వానకాలం 7500 లేదు, 5000 కూడా లేదు, ఆయన 5000 కూడా రాలే. ఇవాళ ఇందాక మా రెడ్డి సాబ్ దుర్గారెడ్డా, ఏం పేరే దుర్గారెడ్డి అని ఏమన్నాడు, 3 పైసల మిత్తికి తెచ్చిండట 10000, రైతు బంధు వల్లేదని 3 పైసల మిత్తికి తెచ్చినా అని మా దుర్గారెడ్డి గారు బాధపడబట్టే. ఇంకొకరు 2 రూపాయల మిత్తికి తెచ్చినా అన్నాడు, యాదగిరి 2 రూపాయల మిత్తికి తెచ్చినా అన్నాడు. నువ్వు రైతు బంధు అయ్యాక ఇవాళ అప్పుల పాలు చేస్తున్నాడు రైతుల్ని. ఇవాళ కేసీఆర్ ఉండగా వస్తే ఇంత దున్ననీకి ట్రాక్టర్ కిరాయకో, మందు బస్తాలకో, కలుపు మందం ఇంత ఆసరైండు మన కేసీఆర్. వీళ్ళేంది ఏదో ఒక కుంటి సాకులు చెప్పి అబద్ధాలు చెప్పి ఇప్పటిదాకా రైతు బంధు పైసలు కూడా ఇవ్వట్లేదు. ఏమైంది? కరోనా వచ్చిన కష్టకాలంలో కేసీఆర్ ఇస్తాడెట్లా, ఇప్పుడు అంత మంచిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇయ్యడెట్లా? ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. ఇది మోసం చేయడం కాదా? రాష్ట్రంలో రైతుల్ని ఆగం చేయడం కాదా? కేసీఆర్ ఒక్కసారి ఇచ్చిండా? 11 సార్లు ఇచ్చిండు, 11 సార్లు రైతు బంధు ఇచ్చిండు, టైం మీద ఇచ్చిండు, ఇంకో పని ఆపుకున్నాడు, ఇంకో పద్దు ఆగబట్టుకున్నాడు, కానీ రైతుకు మాత్రం తిప్పలు పెట్టలే. అది ఎరువు బస్తాలైనా, కరెంట్ అయినా, రైతు బంధు అయినా, ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి ఒక్క గింజ లేకుండా టైం మీద వడ్లు కొనుడైనా, వడ్ల పైసలు 3 ఒద్దులల్లో వేసుకుంటా మిమ్మల్ని కాపాడుకోలే, వడ్లు కొంటే 3 ఒద్దులల్లో పైసలు వేసిండు కేసీఆర్. ఎక్కడ కూడా రైతుకు ఇంత ఇబ్బంది రానియలేదు. ఇంత కేసీఆర్ వచ్చినాకనే రైతుల భూముల విలువలు పెరిగినాయి, పెరగలే?
మన ఊర్లో పొందిన కేసీఆర్ రాకముందు 5 లక్షలు ఉండే. కేసీఆర్ వచ్చి కరెంటు మంచిగా ఇచ్చి, కాళేశ్వరం నీళ్లు తెచ్చి, చెరువులు మంచిగా చేసి, పెద్దవాగు మీద చెక్ డ్యాములు కట్టి, కానుగొర్ర మీద ఇన్ని చెక్ డ్యాములు కట్టి మంచిగా 2 పంటలు వండేటట్టు వ్యవసాయాన్ని మంచిగా చేసిండు. రైతు విలువ పెంచిండు. ఆ దెబ్బకు రైతు చేతిలో ఉండే భూమి విలువ పెరిగింది. 5 లక్షలున్న భూమి నంగునూరు మండలంలో ఏ ఊర్లో పోయినా 25 లక్షలు 30 లక్షలకు ఎకరమయ్యేటట్టు చేసిండా లేదా కేసీఆర్? ఇప్పుడు కాంగ్రెస్ కూడా వచ్చినాక కొండోడే లేడు. ఇంత లగ్గం ఉన్నదానో, ఏదన్నా ఆపద పడ్డదానో, ఓ అద్దబిగడ అమ్ముకుందామంటే కూడా ఈ మర్రి కూడా చూస్తలేడు. మళ్ళా భూముల విలువలు తగ్గినాయి. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, రైతు యొక్క విలువ తగ్గించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మనం చూస్తలేము ఊర్లో పోన. అంటే ఏ ఒక్క మంచి పని లేదు. నిజంగా ఇవాళ పెద్దవాగు మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం మనం, కానుగొర్ర మీద చెక్ డ్యాములు కట్టినాం, మిషన్ కాకతీయలో ఊరూరికి చెరువులు మంచిగా చేసినాం. ఏ ఊరు చెరువు చూసినా నిండు కుండలెక్కున్నది ఇవాళ. ఎందుకున్నది? దానికి కట్టు కాలువలు మంచిగా చేసినాం, దాంట్లోకి వచ్చే వాగులు ఒర్రెలు మంచిగా చేసినాం, కట్టలు మంచిగా చేసినాం, తూములు మంచిగా చేసినాం, అలుగులు మంచిగా చేసి ఊరూరి చెరువులను బందోబస్తు చేసినాం. కనుక ఇవాళ ప్రతి ఊరు చెరువు కూడా నిండు కుండలెక్క ఉన్నది. ఏం మాట్లాడుతుండిన రేవంత్ రెడ్డి? కాళేశ్వరం కూలిపోయిందట, వచ్చి చూడు మా రంగనాయక సాగర్, వచ్చి చూడు మా మల్లన్న సాగర్. మన యాసంగి పంటకు నీళ్లు రాలేదా మనకు? కాళేశ్వరం నీళ్లు మన యాసంగి పంటకు వచ్చినాయా లేదా రంగనూరుకు? మరి కాళేశ్వరం కూలిపోతే యాసంగి పంటకు నీళ్ళు ఎట్లొచ్చినాయి? అంటే ఈయనకు కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలియదు రేవంత్ రెడ్డికి. అన్ని ఉత్తమ ఆటలు. కాళేశ్వరంలో 100 భాగాలు ఉంటాయి. 100 భాగాల్లో 1 భాగములో 160 పిల్లర్లలో 2 పిల్లర్లు కూలిపోతే మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని రోజు ఒకటే తిట్టుడు తిడుతుంది. నీకేనైనా కఠిన ముఖం అయితే తెలుసు. 100 భాగాలు ఉంటాయి కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 పంప్హౌజులు, 18 రిజర్వాయర్లు, సొరంగాలు, కాలువలు ఎన్నో ఉంటాయి కాళేశ్వరంలో. అందులో ఒక్క దాంట్లో 2 పిల్లర్లు పోతే మొత్తం పోయిందంటాడు. మరి మొత్తం పోతే యాసంగి పంటకు నీళ్ళు అరికెళ్ళి వచ్చినాయి. రంగనాయక సాగర్ నిండు కుండోలే ఎందుకున్నది? మల్లన్న సాగర్లో 21 టీఎంసీల నీళ్ళు ఎట్లున్నాయి? కొండ పోచమ్మలో 11 టీఎంసీలు ఎక్కడికేళ్ళున్నాయి? ఇదంతా కాళేశ్వరం కాదా? ఇప్పుడు మళ్ళా రావా యాసంగికి? మనకు నిండా నింపి పెట్టుకున్నాం. ఇప్పుడు వానకాలం అంటే దేవుని దయ వల్ల మంచి కాలం అయింది, వెళ్ళింది. రేపు మళ్ళా యాసంగికి నీళ్లు పోవాలి కట్టుకొత్తంగానే మళ్ళా రంగనాయక సాగర్కి వెళ్ళి నంగునూరులోని ప్రతి కాలువ ద్వారా చెరువులకు, కుంటలకు, చెక్ డ్యాంలకు నీళ్లు ఇచ్చి యాసంగి పంట బరాబర్ వండించుకోమా? అసలు ఎప్పుడన్నా వండిందా మనకు? వెనకట కేసీఆర్ వచ్చి కాళేశ్వరం కట్టినాక నంగునూరులో 2 పంటలు బరాబర్ పక్కా వండించుకుంటున్నాం మనం. నీళ్ళ బాధ లేదు, కరెంటుకు బాధ లేదు, ఎరువులకు బాధ లేదు, పండిన పంట కొంటడా కొనడా అనే బాధ లేకుండా కదా మన కేసీఆర్ చేసింది. ఇది వ్యవసాయం. మన కేసీఆర్ గౌరవం పెంచిండు. వీళ్ళు గెలవాలని, అధికారంలోకి రావాలని ఎన్ని మాటలు చెప్పిండ్రు. 5,000 రైతు బంధుని 7,500 చేస్తామన్నారు, 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు, వడ్లకు బోనస్ ఇస్తామన్నారు. అయినా ఏ ఒక్కటన్నా వడ్లకు బోనస్? యాసంగి పంటలు ఏమన్నా 1 రూపాయి బోనస్ వచ్చిందా? ఇప్పుడేమంటుండు, మెల్లగా సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తా అని సన్నాయి నొక్కులు నొక్కుతుండు. సన్నయ్య మనం పెడతామా? అసలు సన్నయ్య రోగాలు ఎక్కువ పెట్టుకుంటాం. 1 దొయ్యో 2 దొయ్యో ఇంటి మందం తిండి గింజలకు పెట్టుకుంటాం. అంటే ఈయనేంది మార్కెట్లకు రావి ఇయ్యం దానికి ఇస్తా అంటాడు. ఎలక్షన్లలో ఏం చెప్పిండు? సన్నాల కంటే అప్పుడే గట్టిగా బుద్ధి చెప్పుదురు. అప్పుడేమన్నాడు? అన్ని పంటలకు బోనస్ ఇస్తా, వడ్లకు ఇస్తా, మక్కలకు ఇస్తా, కందులకు ఇస్తా, పెసర్లకు ఇస్తా, పత్తికి ఇస్తా, అన్ని పంటలకు బోనస్ అన్నాడు. ఇప్పుడు అన్ని ఎగబెట్టిండు ఒక్క వడ్లకు అన్నాడు. ఆ వడ్లకు ఏమంటాడంటే పండని వడ్లు సన్నాలకు ఇస్తా అంటాడు. సన్నాల సంగతి మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. దొడ్డి అయితే 25 నుంచి 30 క్వింటాలు వంటాయి, సన్నాలు అయితే 20 క్వింటాలే వంటాయి, 5 క్వింటాలు తక్కువ వంటది. ఇక దానికి నువ్వు ఇచ్చేదేంది? 1. 2.